नमस्ते मित्रुलारा, मी रहीम एमए तो गतवारं ముచ్చట్ల సమీక్ష కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మన దేశం రాష్ట్రం ఉన్న దుర్భరమైన పరిస్థితుల్లో కరోనా కారణంగా విలవిల్లాడుతున్న ఈ పరిస్థితుల్లో నేను రాజకీయ అంశాలను స్పృశించాలనుకోవట్లేదు, కానీ ప్రజలకే కొన్ని ప్రశ్నలు సంధించాలనే ఉంది. గుడుల కోసమో మసీదుల కోసమో చర్చిల కోసమో ఉన్నవారి దగ్గర లేని వారి దగ్గర తిరిగి తిరిగి చివరికి గుడిసెలో ఉన్న వారి దగ్గర కూడా 10 రూపాయలు 20 రూపాయలు విరాళంగా వసూలు చేశామే. ఈ గుడులు నిర్మించడానికి మసీదులు నిర్మించడానికి అలాంటిది ఎప్పుడైనా ఈ చెత్త ప్రభుత్వాలు మన ఆరోగ్య పరిస్థితిని మన విద్యా పరిస్థితిని పట్టించుకోవట్లేదే. మనకు మంచి ఆసుపత్రులు ఉన్నాయా? ఆ ఆసుపత్రుల కోసం ఎప్పుడైనా ఇటువంటి విరాళాలను సేకరించిన దాఖలాలు ఉన్నాయా? మనందరి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఈ గుడుల కోసం మసీదుల కోసం చర్చిల కోసం చాలా సూక్ష్మ బుద్ధితో, ఈ సూక్ష్మ బుద్ధి మన మెదల్లోకి చొప్పించి మనల్ని బలహీనపరిచి వారు బలవంతులుగా ఏలుతున్నారే రాజకీయ నాయకులం అని చెప్పుకునే దొంగలు. ఇటువంటి వారి ఆలోచనల నుంచి మనం బయటపడాలి. అటువంటి చట్రంలో తిరుగుతూ ఉన్నాం, ఆ చట్రం నుంచి బయటపడాలి. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆక్సిజన్ దొరుకుతుందా? ఆసుపత్రుల్లో వసతులు ఉన్నాయా? బెడ్లున్నాయా? ఇటువంటి వాస్తవ పరిస్థితుల దృష్ట్యా మనం కరోనా రూపంలో కనువిప్పు కలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన మత మూఢనమ్మకాల నుంచి, ఆ ఆలోచన నుంచి బయటపడి ఇప్పటికైనా మనకు కావలసిన విద్య వైద్య వసతులపై మనమైనా కనీసం ఆలోచిస్తే అటువైపుగా ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఆలోచించే అవకాశం ఎంతైనా ఉంటుంది. 500 ఇస్తే ఎగేసుకొని ఎన్నికల సభకు వెళ్ళామే, ఆ ఎన్నికల సభల ద్వారా, కుంభమేళాల ద్వారా, వివిధ మతాల వారి సమూహ ప్రార్థనల ద్వారా కరోనా వస్తే, ఇప్పుడు 500,000 కాదు కదా 50,00,000 పెట్టిన ఆక్సిజన్ దొరికే పరిస్థితి లేదు, మన ప్రాణం మిగిలే పరిస్థితి లేదు. అటువంటప్పుడు ఈ మూఢ మత నమ్మకాలు అవసరమా? మనకు కనీసం మొదట వైద్య అవసరాలు, విద్య అవసరాలు ఇవి ముఖ్యం. మనకి వీటినే మనం ప్రాధాన్యతగా భావిద్దాం, అప్పుడు పాలకులు కూడా అటువైపుగా ఆలోచిస్తారు. చూద్దాం, ఇంతవరకు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితి ప్రజలను ఆలోచింపజేసేలా చేస్తుంది. ఈ ఆలోచనలో మార్పు ఎంతవరకు మన విద్య వైద్య అవసరాలు అభివృద్ధి చెందడంలో దోహదపడుతుందో మనం చూద్దాం. ఇంకొక అంశంపై నాదొక విజ్ఞప్తి పెద్ద పత్రికా అధిపతులకి, పెద్ద మీడియా సంస్థల అధిపతులకి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, మొదట మన తెలంగాణ రాష్ట్రంలో గాంధీ ఆసుపత్రిలో ఉన్న వాస్తవిక పరిస్థితులు ఏమిటి? నిజంగానే అక్కడ వసతులు బాగానే ఉన్నాయా? మన ఆరోగ్య మంత్రి చెప్తున్నట్టుగా, అధికారులు చెప్తున్నట్టుగా అక్కడ అన్ని వసతులు ఉన్నాయా? ఉంటే నిజంగా ఆ వాస్తవిక పరిస్థితులను చూపించడానికి మీరెప్పుడైనా ధైర్యం చేయగలుగుతారా? ఒకవేళ నిజంగానే అన్ని వసతులు ఉంటే అది ప్రజలకు ధైర్యంగా ఉంటుంది, లేకుంటే వాస్తవిక పరిస్థితులు ప్రజలకు అర్థమవుతాయి. గత వారమే మా ఎక్స్ కోలీగ్ వాళ్ళ స్నేహితురాలు కేవలం 33 సంవత్సరాలు తను కరోనా కారణంగా గాంధీ ఆసుపత్రిలో మరణించింది. అప్పుడు వారి ద్వారా కాస్త వివరాలు నాకు తెలిసి చాలా బాధపడ్డాం. అక్కడ కనీసం బెడ్ల వసతులు లేవు, ఆక్సిజన్ సరిపోయేంతగా లేదు, ఒక వార్డులో శవాలు కుప్పలుగా పడేస్తున్నాయి. ఇవి మేము విన్నప్పుడు నిజంగా భయభ్రాంతులకు గురయ్యే విషయాలు ఇవన్నీ. కాబట్టి మీడియా అధిపతులకి నాదొక విన్నపం, దయచేసి మీరు ప్రభుత్వాన్ని కోరి వాస్తవిక పరిస్థితులను చూపించడానికి ప్రయత్నం చేయండి. ప్రభుత్వం అన్న వారి పరిస్థితిని మార్చుకుంటుంది, లేక ప్రజలకి వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి. ఆక్సిజన్ను ఇప్పుడు ఒరిస్సా నుంచి మనం విమానాల్లో దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఆక్సిజన్ సరిపోయేంతగా లేదు, ఆక్సిజన్ ప్లాంట్లు సరిపోయేంతగా లేవు. కాబట్టి మిత్రులారా, ఆసుపత్రుల విషయం అటుంచితే ఎవరి ప్రాణం వారి చేతుల్లోనే ఉంది, ఎవరి ప్రాణం బాధ్యత వారి చేతుల్లోనే ఉంది. మాస్క్ ఎవరి కోసమో కాదు, భౌతిక దూరం ఎవరి కోసమో కాదు, మీకోసం అని మాత్రం గుర్తుంచుకోండి. ఈ నివారణ చర్యలు చేపట్టకుండా
పరిస్థితి చేయి దాటితే మాత్రం ప్రాణం మిగులుతుందా లేదా అనేది ప్రశ్నార్థకమే. కాబట్టి ప్రైవేటు ఆసుపత్రులు కూడా దోచుకుంటున్నాయి. ప్రభుత్వం చెప్పినట్టుగా కాకుండా లక్షల కొద్ది డిపాజిట్లు చేపించుకొని అడ్మిట్ చేసుకుంటున్నారు పేషెంట్లని. అడ్మిట్ చేసుకున్నాక రోజుకు వారు వేసే ఖర్చు 50,000 నుంచి 100,000 రూపాయల వరకు. నాకు తెలిసిన ఇద్దరు స్నేహితుల ద్వారా వారి బిల్లులు తెలుసుకుంటే 17 లక్షలు, 25 లక్షలు. మిత్రులారా, మీరు ఇన్ని రోజులు సంపాదించుకున్నది మొత్తం పోగొట్టుకున్నడమే కాకుండా మీ ఆస్తులు అమ్మకానికి పెట్టాల్సి ఉంటుంది, అప్పుల పాలవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. మన ప్రాణం బాధ్యత మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆలోచించి నివారణ చర్యలు చేపడదాం. మన ఆలోచనలో కూడా మార్పు తీసుకొస్తే కనీసం భవిష్యత్తు తరాలకి ఈ మార్పు నాందిగా ఉంటుంది. అవసరమైన వాటి మీద, గుడులు విగ్రహాలు మసీదుల మీద కాదు పెట్టాల్సింది ఖర్చు. అవసరమైన విద్య వైద్యంపై మనం ఖర్చు పెట్టాలి అని ప్రభుత్వాలకి మనం హెచ్చరిద్దాం. కనీసం ముందు తరాల వారైనా, వచ్చే ప్రభుత్వాలైనా దీనిపై దృష్టి సారించాలని ఆశిద్దాం. సైనింగ్ ఆఫ్, మీ రహీం ఎంఏ. జై హింద్.